నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీలో భగ్గుమంటున్న విభేదాలు, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు, పార్టీ కార్యాలయం ఎదుట నిరసన. పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించండి, ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఐటీ హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయండి, కావలసిన సహకారం అందిస్తాం, ఎమ్మెల్సీ కవిత హామీ. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో విషాదం, చికిత్స పొందుతూ రోగి మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణ. సమస్యల వలయంలో సర్కార్ పాఠశాల, శిథిలావస్థకు చేరిన భవనం పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ. రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పే ఎంపీ అరవింద్ కార్యకర్తల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో వ్యతిరేక నినాదాలు చేశారు. తాజాగా జిల్లా పార్టీ ఆఫీసుల సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తో ఆ పార్టీ నాయకుల నిరసన సెగ తగిలింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మండిపడ్డారు. ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు ముట్టడించారు. ఆర్మూర్, బోధన్, బాల్కొండకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీ అరవింద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బాస్వ లక్ష్మీ నరసయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎంపీ అరవింద్ తీరుపై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని 13 మండలాలకు చెందిన నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇటీవల మండల కమిటీలు ఏర్పాటు చేసి పాత వారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ కు జయజయలు కొట్టిన వారికే పదవులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ నాయకులు స్పందించి పాత వారికే ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ అని, కానీ ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో మల్లికార్జున రెడ్డి పాత వాళ్ళు కార్యకర్తలంతా చెల్లిపోతుంది అంటుండు. ఇతను కొత్త ఆయన వచ్చి మేము 20 నుంచి కార్యకర్తలు ఉన్న వాళ్ళం, మమ్మల్ని చెల్లిపోతుంది అంటుండు. అనేక ఏం హక్కు ఉన్నది? పాత వాళ్ళ నోళ్ళను కూడా వాళ్ళని పిలుస్తలేడు ఏ మీటింగ్ అయినా, వాళ్ళకే చెలాయిస్తుండు. అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు మరియు ఈ మల్లికార్జున రెడ్డి వీళ్ళు కలిసి జిల్లాలో ఉన్నటువంటి 13 మంది మండలాధ్యక్షులను వీళ్ళు ఏం చేశారంటే తీసేసారు. ఈ ఎలక్షన్ టైంలో ఇప్పుడు సస్పెండ్ చేసి కొత్త వాళ్ళకు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళని నియమించుకున్నారు. వాళ్ళకు అనుకూలం నియమించుకుంటే ఎట్లా? మేము 20 చేసిన వాళ్ళు, మేమేం కావాలా? అంతేకాకుండా బీజేపీ పార్టీ పాతోళ్ళు ఉండదు అంటున్నాడు మల్లికార్జున రెడ్డి. ఎందుకుండదు? కొత్త వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ అరవింద్ వచ్చి ఈ శిక్షణ తరగతులు మాకు జరుగుతాయి ఎప్పుడెప్పుడు. ఈ శిక్షణ తరగతులు ఒక్కరోజు కూడా ఈ అరవింద్ రాడు, ఈ మల్లికార్జున రాడు. మేమేమో 3 రాత్రులుండి 2 రోజులుండి ప్రజలతో ఏ విధంగా మెలగాల, ఎట్లా ఉండాలా, ఓట్లు ఏ విధంగా సంపాదించాలా, బీజేపీ ఎలా ముందుకెళ్లాలనేసి మేము ప్రయత్నిస్తుంటే వీళ్ళెంబ శిక్షణ తరగతులు రారు, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. మేము 2 రోజులు శిక్షణ తీసుకుంటాం. ప్రధానం ఏం కావాలంటే ఈ నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను అకారణంగా తీసేసారు. ఎందుకు తీసేసారు? అలాగే ఏం తప్పు చేసారు తీసేసారు? మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? పార్టీ ముందుకెళ్లాలన్నా వద్దా? దేశంలోనే పోయి ప్రధానమంత్రికి అమెరికాలో లండన్ యూఎస్ ఉంటే మెచ్చుకుంటుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వము పాత వాళ్ళని తీసేస్తున్నారు. ఇప్పుడు మా డిమాండ్ ఏంది అంటే పాత తీసేసిన 13 మండల అధ్యక్షులను నిజామాబాద్ జిల్లాలో వెంటనే ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే జయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో అధికారులను సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు 106 రాగా ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా, యాదిరెడ్డి, ట్రైన్డ్ కలెక్టర్ డిఆర్డీఓ చందర్, నిజామాబాద్ మరియు అధికారులకు అర్జీదారులు తమ అర్జీలను సమర్పించారు. అర్జీలను వెనువెంటనే పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి అంటూ గ్లోబల్ లాజిక్ కంపెనీని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకులను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్, వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గోవర్ధన్, షకీల్ పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి, గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ను సందర్శించనున్నారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. రోగికి మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పినా పేద రోగులకు వైద్యం అందడం లేదు. అంబులెన్స్ లో తరలించడానికి పెట్రోల్ పోయలేని స్థితిలో రోగి కుటుంబ సభ్యులు ఉన్నారు. వైద్యం అందక నసరుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన రోగి బొమ్మల సాయిలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత 2 రోజులుగా చికిత్స పొందుతూ సాయిలు ఉదయం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మృతి చెందాడు అని మృతిని కొడుకు, కూతురు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నిలిచారు, ధర్నాలో పాల్గొన్నారు. 3 గంటల వరకు కొనసాగిన ధర్నాతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినిత్యం ప్రభుత్వ అంబులెన్స్ మొరాయించడం, పాత వాహనాలు ఉండడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. వైద్యులు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి నుండి మెరుగైన చికిత్స కొరకు అంటూ సాకులు చెబుతూ నిజామాబాద్ ఆసుపత్రికి రోగులను రిఫర్ చేయడం అదునుగా మారిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నాయకులు. పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకటి గంటల నుంచి ఫోన్ చేస్తే 4 గంటలకు వచ్చింది అంబులెన్స్. గవర్నమెంట్ ఉంచుకొని 4 గంటలకు వస్తుంది. 1 గంటల నుంచి ఫోన్ చేస్తే 4 గంటలకు వస్తుందా? గవర్నమెంట్ ఎందుకున్నది? పైసలు తినదనుకున్నదా? ఉత్తర చేయదనుకున్నదా? వీరికి వచ్చిన కట్ట 2 గ్లూకోజ్ పెట్టిండ్లు ఆచించి పట్టించుకునిలే. అది కూడా పర్రెట్టే. నిన్న మధ్యాహ్నం సంది కట్టుకుని వస్తుంది. మీరు గోళీలు ఇవ్వంటే గోళీలు బయటకు పోయి తెచ్చుకో. పైసలు లేవు సార్, బయట తెచ్చుకుందామా? అంబులెన్స్ కి ఏమన్నా డబ్బులు అడిగారా? నిజామాబాద్ పంపిస్తామని అన్నారు. పంపించాలని అంటే నిజామాబాద్ కు తోడుకొని పో అని అన్నారు సార్. అయితే సెక్యూరిటీ కొండ పోవాలని చెప్పి ఎవరు చెప్పారు? డీజిల్ పోసుకొని పోవాలని? డాక్టర్ మేడం. ఏ డాక్టర్ మేడం? పెద్ద డాక్టర్. ఆయన పేరు మీకు తెలుసా? తెలియదు. డబ్బులు లేవాలే, అంబులెన్స్ లో తీసుకెళ్ళాలి. నేను మా బాబాయ్ దగ్గరికి డబ్బుల కోసం వెళ్ళి వచ్చి దాకా అంటే ఇక్కడ చచ్చిపోయిన లెక్కనే పన్నాడు. కొన ఊపి
చూస్తా అంటుండు, చూసినప్పట్లా చచ్చిపోతాడు. ఇదే మాట చెప్పాలా. వాస్తవంగా జరిగింది ఏంటంటే, రీసెంట్ గా మూడు రోజుల కింద గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయ్యి అతని ప్రాబ్లం ఏందో, అతనికి ఇన్కమ్ ముందు ఎవరు లేదు, అతని భార్య కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంది. అతని కొడుకు అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చినాక ట్రీట్మెంట్ చేపిస్తుంటే అసలు ప్రాబ్లం ఏందో కూడా అతను చెప్పలేదు. వాళ్ళు వచ్చిన పేషెంట్ గ్లూకోజ్ ఇయ్యడమే వాళ్ళ పని, అంత మించి వేరే పని ఏం లేదు. ఉదయం 6 గంటలకు బాబు డాక్టర్ దగ్గర పోగానే సెక్యూరిటీ గారి దగ్గర పోతే మా నాన్న కింద మీద చేస్తున్నాను, డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ సరే ఇతను నిజామాబాద్ తీసుకోవాలని చెప్పిండు. ఇతను నిజామాబాద్ తీసుకోపోతే మళ్ళీ అంబులెన్స్ కావాలి కదా సార్, డాక్టర్ కడితే నా దగ్గర డబ్బులు లేవు, ఏదన్నా వ్యవస్థ సహకరించారు మీరని చెప్పేసి డాక్టర్ రిక్వెస్ట్ చేస్తే మీరు డీజిల్ పైసలు ఇవ్వండి, డీజిల్ పైసలు ఇస్తే మా గవర్నమెంట్ అంబులెన్స్లో మిమ్మల్ని నిజామాబాద్ తీసుకెళ్తారని చెప్పారు. కానీ ఒక్క డాక్టర్ కూడా భుజాన వేసుకొని పేషెంట్ మన పరిస్థితి చూసి అంబులెన్స్ పిలిపించి పేషెంట్ను నిజామాబాద్కు రాయడం, రిఫర్ చేయడమే వాళ్ళ పని, కానీ అంబులెన్స్ ఇక్కడ వాళ్ళ పని కాదన్నట్టు వివరిస్తున్నారు. వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి రూపాయి పే చేయకుండా మనం నిజామాబాద్ చేరుకోవచ్చు. కానీ ఇక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారంటే, పేషెంట్ దగ్గర పెట్రోల్ పంపంగానే డీజిల్ డబ్బులు అని చెప్పేసి ప్రతి పేషెంట్ దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్. నెలలో 10 కేసులు కూడా బాన్సర్ నుంచి నిజామాబాద్ తీసుకోపోవచ్చింది. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చిన్నవి, అన్ని చిన్న అంబులెన్స్లు అవిట్లోనే నిజామాబాద్ చేకుంటారు పేషెంట్లు. లోకల్లో ఉన్న స్పీకర్ గారు ఇంతసేపు గంటసేపు నుంచి ఇక్కడ మేము రసారోగ చేస్తున్నా, కానీ గరీబ్ మృతదేహాన్ని సందర్శించడానికి రాకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే చచ్చిపోయిన వాడు వచ్చి ఓటు అయ్యాడు కదా, వాడు బతుకుంటే వస్తుంది, ఆ చచ్చిపోయిన వాడు ఓటు రాదు ఇక, కాబట్టి ఆయనకి పర్మిషన్ ఇచ్చేందుకు రాకొచ్చింది. పేషెంట్గా హాస్పిటల్లో జాయిన్ అయితే నిజామాబాద్ తీసుకుపోవాలని చెప్పి డాక్టర్ చెప్పడం, మరి వాళ్ళ దగ్గర రూపాయి లేదు, పేద వ్యక్తి మా దగ్గర రూపాయి లేదు, మరి ఏదైనా అంబులెన్స్ తెప్పింది మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామంటే అంబులెన్స్ తెప్పియలేదు. మనిషి సచ్చేదాకా ఈ హాస్పిటల్ పెద్ద పేరు గాంచి హాస్పిటల్, ఇక్కడ సభాపతి రోజు పొగుడుతాడు, పాయింట్ వాడిన మొత్తం డెవలప్ చేసేసిన కింద మీద చేసేసిన, కానీ హాస్పిటల్ పరిస్థితి చూసుకోమను సభాపతి రోజు ఇన్నే ఉంటావు, ఏం చేస్తున్నావు నీ హాస్పిటల్ పరిస్థితి చూడు, నువ్వు అంటే నిజామాబాద్, నువ్వు అంటే అక్కడ పేషెంట్ రాయడం, వాళ్ళ దగ్గర కమిషన్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి కమిషన్లకే కక్కొట్టుబడినటువంటి హాస్పిటల్లు ఇవాళ సభాపతి కళ్ళు మూసుకోబడి చెవులు నిలబడతలేవు, కళ్ళు కనబడతలేవు, ఏం చేస్తున్నావు నువ్వు ఇంత పెద్ద సభాపతి, మొత్తం డెవలప్ చేసిన అని మాట్లాడుతున్నావు, ఏం డెవలప్మెంట్, మనుషులు సావడం డెవలప్మెంటా, మంచిని చంపడం డెవలప్మెంటా, ఈ హాస్పిటల్ ఎవరి కోసం, బీదవాడు చనిపోతే నువ్వు ఇవాళ దాకా ఇక్కడనే ఉండి ఇప్పటిదాకా రాలేదంటే నీకు బీదవాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతుంది. డాక్టర్ వచ్చి ఎందుకు చనిపోయిండు, ఏమి జరిగింది? సర్కార్ బడి సమస్యల నిలయంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనంలో కొనసాగుతున్న పాఠశాల పరిస్థితిని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పరిశీలించారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు, స్కూల్లోని సౌకర్యాల గురించి ఆరా తీశారు. స్కూల్ శిథిలావస్థలో ఉందని, ప్రస్తుతానికి చదువుకోవడానికి కరెంటు కూడా లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వారికి సరియైన ఆహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మండల అధ్యక్షులు మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పిల్లవాడు సన్న బియ్యం ఇస్తాము తినడానికి మధ్యాహ్న భోజనానికి, వాళ్ళకు గుడ్లు ఇస్తాము, అరటి పండ్లు ఇస్తాము, 2 కూరగాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ కేసీఆర్ మన్మడ ఎవడైతే ఉన్నాడో వానితో ఏం తింటాడో వాడు బియ్యము, అదే కూడా పేదవాడు కూడా అదే బియ్యం తినాలా, KG-2 PG అన్నారు, అదే స్కూల్లో మా మన్మడ ఏ స్కూల్లో చదువుకుంటాడో వాళ్ళు కూడా అదే స్కూల్లో చదువుకోవాలని అన్నారు, అన్నారా లేదా? ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తుంటే రామడుగులో హై స్కూల్, నేను చిన్న ఉన్నప్పటి నుండి ఒక 40 ఏళ్ళ నుండి ఇక్కడ హై స్కూల్ ఇది, ఇది చాలా ఫేమస్ స్కూల్ ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం స్కూల్ అంతా కూడా కూలిపోయే పరిస్థితి, పదనాలతో అంత పెచ్చుడు ఊడిపోయి ఎక్కడ కరెంటు షాక్ వస్తుందని పిల్లలకి ఇవాళ కరెంట్ పనిచేసేవి మేము పోయి చూసినాం. ఇక్కడ చీకట్లో ఉన్నారు పిల్లలు, మీకు ఎట్లా చదువుకుంటుంటే కరెంట్ ఏమైందంటే అక్కడ అంత పదనం ఉంది, షాక్ వస్తుందేమన్న భయంతో కరెంట్ పనిచేసి అలాంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్టాఫ్ లేరు, మొత్తం అప్పర్ ప్రైమరీ స్కూల్లో 5th స్టాండర్డ్ వరకు 5 తరగతులు కలిసి ఒకటే టీచర్ ఉన్నారు. పాపం విలేజ్ వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళ సొంత డబ్బులతోని ఇద్దరు టీచర్లను డిపెండెంట్ చేసుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. ఇక మధ్యాహ్న భోజనం అయితే ఎట్లా ఉందంటే వాళ్ళు క్లియర్ చెప్తున్నాడు, 8 నెలల నుండి మాకు ఈ భోజనానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వట్లేదు, మేమే రోడ్ ఎక్కి ధర్నా చేసాము, ఇంకా మేము ఇంకా పెట్టుకోలేని పరిస్థితి ఉంది, కానీ పిల్లలు సఫర్ అవుతున్నాయని చెప్పి మేము అప్పు తెచ్చి మేము పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళే దగ్గర 1 లక్ష డ్యూ ఉందంట వాళ్ళకి. సో ఇట్లా వాళ్ళు
ఏమంటారు ఇప్పుడు ఆ మెనూ ప్రకారం చూస్తే ఒక వారానికి రెండు రోజులు గుడ్లు ఇవ్వాలి, వారానికి రెండు రోజులు అరటి పండు ఇవ్వాలి, ఇంకా మెనూ ఉంది అట్లా రాసింది ఉంది దాంట్లో. దాంట్లో ఏమాత్రం కూడా పాటించకుండా ఇవాళ వాళ్ళు పాపం వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇవాళ పిల్లలకు కదా దొడ్డు బియ్యంతో అన్నం పెట్టి మళ్ళీ ఒక పప్పుసారి పెడుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఏమంటారంటే అట్లీస్ట్ స్కూళ్ళ మీద కట్టలేదు, స్కూల్ సంతా కట్టలేదు, కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి స్కూళ్ళను దాంట్లో టీచర్లను పెట్టి పిల్లలకు మంచి భోజనం పెట్టి. ప్రయాణంలో ఉన్న సమయంలో తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన స్పీకర్ బాన్స్వాడ బస్టాండ్ లో ఫీడింగ్ గదిని ప్రారంభించారు. బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్ లో రామ్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. తల్లి బిడ్డకు పబ్లిక్ ప్లేస్ లో బహిరంగంగా పాలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటుతో రూమ్ లోకి వెళ్లి తల్లి ఇబ్బంది లేకుండా పాలు ఇవ్వచ్చు అన్నారు స్పీకర్. బహుశా రాష్ట్రంలో మొదటి బేబీ ఫీడింగ్ రూమ్ బాన్స్వాడ బస్టాండ్ లో ఏర్పాటు చేశారని అన్నారు. బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన రామ్ ఫౌండేషన్ వారికి ప్రజల తరపున అభినందించారు. బిడ్డనెత్తుకుని ఇతర ప్రాంతాలు వెళ్ళటానికి కానీ రావటానికి కోసం కానీ బస్సుల కోసం వెయిట్ చూసుకుంటారు. ఆ సమయంలో తమ ఒడిలున్నటువంటి బిడ్డకు ఆకలి అయితే పాలు ఇవ్వాలంటే కొద్దిగా రాష్ట్ర ప్రదేశం కావాలి. బహిరంగంగా తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వటం కొంచెం కష్టమైంది. అటువంటి బాధను విముక్తి చేయడానికి బాన్స్వాడ బస్టాండ్ లో రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగరాజు గారు వారి యొక్క సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యులు కలిపి బాన్స్వాడ బస్టాండ్ ప్లాట్ఫామ్ లో ఒక రూమ్ కట్టించారు. ఆ రూమ్ లో నాలుగు వైపులా గోడలు పెట్టించి వుడెన్ బోర్డ్ పెట్టించి లోపల కుర్చీ లేచి సదుపాయం కలిగించారు. ఏ బిడ్డకైతే ఆకలి అవుతుందో తల్లి పాలు ఇవ్వాలో ఆ రాష్ట్రంగా వెళ్ళి ప్రత్యేకంగా ఆ వార్డు ఆ రూమ్లో కూర్చుండి తమ బిడ్డల్ని ఆకర్షించవచ్చు. అపరిచితులకు ఇండ్లను అద్దెకు ఇవ్వరాదని పోలీస్ సూచించారు. శాంతి భద్రతల నిర్వహణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాన్స్వాడ మండల కేంద్రం బీడి వర్కర్స్ కాలనీలో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. సరైన పత్రాలు లేని వాహనాలు కొనవద్దని డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డబ్బుల ఆశలలో పడి కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడే డబ్బులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ఆన్లైన్ లింకుకు వచ్చిన తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా ఎవ్వరూ నమ్మవద్దని డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీసులు మేమైనా అందరం డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం, ఇది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇవాళ రేపు మేమంతా కూడా పోలీస్ వాళ్ళమే ఇప్పుడంతా సీసీ కెమెరాలతోని సెల్ ఫోన్లతోనే డిటెక్ట్ చేస్తున్నాం. ఏ నేరమైనా మీ ఇంట్లో నేరమైనా లేకపోతే ఒక అన్నోన్ వెహికల్ ఏదైనా హిట్ చేసి అంటే డాష్ చేసి వెళ్ళిపోయినటువంటి వెహికల్ను పట్టుకోవాలన్నా ఇంకే రకమైన నేరాన్నైనా దాదాపుగా సీసీ కెమెరాలు లేదా మీ జేబులో ఉన్న సెల్ ఫోన్ల ద్వారానే చేయడం జరుగుతుంది, టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా మీరు కూడా కొద్దిగా మారాలి. ఏంటంటే సీసీ కెమెరాలు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి దీనికి తగ్గట్లే మీరు కూడా ఇప్పుడు తాళా లేచి ఎటేటో పోతుంటారు. 2 రోజులు 3 రోజులు వదిలేసి హైదరాబాద్ పోవడమో మీ సొంత పనుల మీద పోతారు. వాటికి రక్షణ ఉండదు కాబట్టి కెమెరాలు ఉంటే మీకు పూర్తిగా మీ బస్సు రక్షణ జరుగుతుంది. మాకు మేము ఇంకొకటి ఆల్రెడీ మన వెహికల్స్ గురించి చాలా వెహికల్స్ దొరుకుతున్నాయి మాకు, పేపర్స్ లేనివి. ఈ మధ్య అన్ని వెహికల్ లిఫ్టింగ్లు ఎక్కడో చేసుకోవచ్చు, నిజామాబాదు హైదరాబాదు పక్కన ఉన్న మహారాష్ట్ర కావచ్చు, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వితౌట్ పేపర్స్తో అమ్మేస్తున్నారు. 10,000కు 15,000కు 70,000 బండి 80,000 బండి అది ఎక్కడో దొంగది ఉంటుంది, అది మీరు వాళ్ళు ఎక్కడో పట్టుకుంటాడు. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 రోజులకైనా ఆ దొంగ దొరుకుతాడు. దొరికినాక ఇవన్నీ డబ్బులు పోతాయి, బండి పోతుంది, పరుగు పోతుంది. దొంగ బండి ఉన్నాడంట లోకల్లో వాడు అని చెప్పేసి. అందుకనే జాగ్రత్తగా మీరు ఈ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ
చేసుకొని అవసరమైతే ఎవడన్నా అమ్మితే మా పోలీసుల సహకారం తీసుకోండి. అదేవిధంగా హెల్మెట్లు దయచేసి పెట్టుకోండి. మీరు మేము పోలీసులు మా పేరుకు ఫోన్లు కొట్టిస్తారు, అది వాస్తవం కాదు. ప్రాణం అయితే ఫోన్ కొట్టి ఆపుతారా? సమస్యల సాధన కోసం పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా సర్కార్ స్పందించడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. బాన్స్వాడలో గ్రామ పంచాయతీ వర్కర్లు ప్రభుత్వానికి నిరసనగా భిక్షాటన నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ప్రభుత్వానికి నిరసనగా మరియు గ్రామ పంచాయతీ వర్కర్లకు ఆసరాగా ఈ భిక్షాటన చేశారు. 29 రోజుల నుంచి గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 రోజుల నుంచి గ్రామ పంచాయతీ సమ్మె చేస్తున్నారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు అడగడం లేదని కేసీఆర్ రెండోసారి అధికారంలో రాకన్న ముందు పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లాంటి వాళ్లు, వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలి, మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులు కోరారు. లేని ఎడల ప్రగతి భవన్ ని గ్రామ పంచాయతీ కార్మికులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మె చేయబట్టి సుమారు ఒక నెల రోజులు అవుతుంది. కానీ కేసీఆర్ గారు మాత్రం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు తీర్చడం లేదు. మేము అయ్యా కేసీఆర్ గారు, మేము అడుగుతుంది గొంతెమ్మ కోరికలు కాదు, మీ ఫామ్ హౌజులు కాదు, మీ మంత్రి పదవులు కాదు, మేము అడుగుతుంది కనీస వేతనాలు, అది కూడా మీ నోటితో చెప్పిన హామీలే అమలు చేయమని కేసీఆర్ గారిని అడుగుతున్నాం తప్ప అంతకన్నా మించింది ఏం అడగదచ్చినాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. హామీలు ముఖ్యమైన పేద గొంతెమ్మ కోరికల హామీలు కూడా లేవు. కనీసం ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళు మేము గ్రామ పంచాయతీ వర్కర్లుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కానీ వీళ్ళు చేసేదేంది, గ్రామాలలో ఏదన్నా పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్లు దేవుళ్ళు, వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళ కాళ్ళు కడిగినా నీళ్లు నెత్తి మీద చల్లుకొని హోటళ్ళకే పరిమితం చేస్తుంది తప్ప మాకు పొట్టకు పెట్టకొచ్చిర్రు. అయ్యా ఇప్పటికైనా ఎన్నికల దగ్గర రాబోతున్నాయి, మా సపోర్టు మీకు కావాలంటే మీరు చెప్పిన హామీలు వెంబడిని అమలు చేయాలని చెప్తున్నాం. ఒకవేళ మీరు మా హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా త్వరలోనే ప్రగతి భవన్ ముట్టడిస్తున్నామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మాకు 1 మంత్ నుంచి జీతాలు లేక మేము వేసిన టెంట్ ఖర్చులు మాకు వెళ్ళక ఈరోజు బాన్సోడ మండలంలో భిక్షాట చేస్తున్నాం. ప్రతి షాపుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాం, మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతున్నాం. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, 26,000 రూపాయలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను, కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి కార్మికునికి హెల్త్ కార్డులను ఇవ్వాలి, ప్రతి కార్మికునికి హెల్త్ కార్డులను 26,000 రూపాయలు. ఎప్పుడు వరద నష్టంపై సమీక్ష నిర్వహించి బాధితులను ఆదుకుంటారు అని జిల్లా మంత్రి ఎమ్మెల్యేలను ప్రశ్నించారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి. వర్షాలతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డా సర్కార్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అధిక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందన్నారు.
జిల్లాలో ఇంత జరుగుతున్న జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గాని ఎమ్మెల్యేలు గాని నష్టపోయిన పంట పొలాల వద్దకు గాని ఇల్లు కూలిపోయిన వారి దగ్గరికి గాని వెళ్లి పరామర్శించలేదన్నారు. వర్షాలు తగ్గినప్పుడు ఏదో తూతూ మంత్రంగా పర్యటించి ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని, కానీ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారని, నిజామాబాద్ అర్బన్ లో వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీటిమయమయ్యాయని, అదేవిధంగా రూరల్ ఏరియాలలో బాల్కొండ నియోజకవర్గం గాని నిజామాబాద్ రూరల్ లో గాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి కమిషన్లకు కక్కుర్తిపడి కట్టిన చెక్ డ్యామ్ లో నాణ్యత లోపం వల్ల వర్షాలకు కూలిపోయి అక్కడ ఉన్న పంటలు కోతకు గురకావడం గాని ఇసుక మేటలు కట్టడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏ ఒక్క రైతును కూడా పరామర్శించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నష్టాలకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆర్థిక సాయం వచ్చిందని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8 సంవత్సరాలుగా వరదలతో ప్రజలు నష్టపోతుంటే ఆర్థిక సహాయం అందించింది లేదని ఆరోపించారు. బాల్కొండ, ఆర్మూరు, గోదం, నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ బృందాలు పర్యటించినప్పుడు భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే వర్షాలతో నిజామాబాద్ అర్బన్లో పూర్తిగా ఓ ప్రాంతం అంతా కూడా నీట మునిగి అసలు ఉండడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో వీళ్ళ కమిషన్ల కక్కుర్తి పడి చెక్ డ్యాంల నిర్మాణం చేస్తే ఆ చెక్ డ్యాంల పక్కన ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోయి, అంతేకాకుండా ఇసుక మేటలు కోత గురైనటువంటి పరిస్థితి. కానీ చెక్ డ్యాంల పక్కనే 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మంత్రి ఈ రోజు వరకు ఒక్క చెక్ డ్యాం వద్దకు కూడా వెళ్ళలేదు. అంతేకాదు నష్టపోయిన రైతాంగాన్ని కనీసం పరామర్శించిన పాపన పోలేడు. ఇల్లు కూలిన వాళ్లను, కోతకు గురైన వాళ్లను, వరి కర్రలు మొత్తానికి లేచిపోయి ఎడారిగా మారినటువంటి భూములు చూసిన పాపన పోయినట్టు వ్యక్తులు ఈ జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కేవలం ఫోటోషూట్కి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోయిన తప్ప ఒక్క హామీ, ఒక్క వ్యక్తిని ఆదుకున్న పాపన పోలేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పేరుతోటి వాళ్ళకు డబ్బులు సాయం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ రోజుల్లో చెట్టు పోయినా పశువులు పోయినా వాటికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాన్ని సమైక్యాంధ్ర ప్రతినిధిత్వం దురదృష్టం. ఏంటంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలుగా నష్టపోతున్న రైతుకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. అదేవిధంగా గత 3 సీజన్లలో అత్యధిక వర్షాలతో నష్టపోయినటువంటి ఇక్కడ రైతాంగాన్ని ఒక్క రూపాయి ఇచ్చి కూడా ఆదుకోలేదంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అసమర్థులు అనాలన్న వాళ్ళని ఏమనల్లో ఒకసారి ఈ సందర్భంగా ప్రజలు గమనించమని కోరుతున్నారు. సమర్థవంతమైన నేతలు ఎన్నుకుంటేనే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆ రోజు ప్రజలకు అనుకూలంగా పనిచేసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా వీళ్ళ వ్యాపారాలు కబ్జాల కోసం కేటాయించిన సమయం తప్ప ప్రజల కొరకు కేటాయించిన అసలే లేదు. అంతేకాకుండా ఈ జిల్లాకు ఉన్నాడు ఒక ఎంపీ, ఆ ఎంపీ అయితే కనీసం వరదలలో ఒక్క దగ్గరకు రాలేడు. ఆ ఎంపీకి హైదరాబాద్ లో వ్యాపారాలు, ఇక్కడికి వచ్చినప్పుడు అడ్డగోలు మాటలు, ఇవి రెండు తప్ప ఆయనకు ఇంకేం తెలియదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు ఎవడైనా ఉంటే వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఈ ప్రాంతంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి ప్రజలు రాసుకోవలసినటువంటి పార్లమెంటు సభ్యుడు ఆయన సొంత పనుల కోసం ఎక్కడో ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా క్షమించాలని నేరం కాదా అని సందర్భంగా ఎంపీ అరవింద్ నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ పార్లమెంటుకు సంబంధించిన ఎంపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు రాబోయే కాలంలో వాళ్ళకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా ఈ 2 ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతాంగాన్ని సరైన మౌలిక సదుపాయాలు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని 5వ డివిజన్కు చెందిన శ్రామిక నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలోని 5వ డివిజన్ శ్రామిక నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు తమ సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సుమారు 3 దశాబ్దాలుగా అదే కాలనీలో తాము నివసిస్తున్నామని ఇప్పటికీ కాలనీలో తగు మౌలిక సదుపాయాలు లేక ప్రజలకు ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు సీసీ రోడ్లు నీటి కుళాయిలు కరెంట్ పోల్స్ లేకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తమ కాలనీకి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించడంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నామన్నారు. సుమారు తమ కాలనీ అభివృద్ధికి 25 నుంచి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి తమను ఆదుకోవాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమలాపురం రాజన్న, సుజాత, వినోద, శాంతమ్మ, మల్లవ్వ, లత, ఇందిర, శబాన, అత్తరి బేగం కాలనీ వాసులు పాల్గొన్నారు. 5వ డివిజన్ లోపల 20 సంవత్సరాల నుంచి మేము ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాము. కానీ ఇంతవరకు డ్రైనేజ్ సౌకర్యం లేదు. ఇటీవల కాలం లోపల కలెక్టర్ చుట్టూ తిరగటం వలన 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. 5 లక్షల రూపాయలు అవి ఎందుకు సరిపోవు? మాకు అవుట్లెట్ లేదు. అవుట్లెట్ని ఆర్యనగర్ కలపాలి. ఏదైతే 5 లక్షలు ఉన్నాయో దాంట్లో లోపల మెజార్టీ అవుట్లెట్ కలపడానికి పోతుంది. మా మిగిలిన దానితో ఒక 200-250 ఫీట్ల వరకే మాకు డ్రైనేజ్ సౌకర్యం వస్తుంది. దాని విషయం లోపల మేమంతా కలిసి అంతా ఒక అభివృద్ధి కమిటీ సమన్వయ కమిటీగా ఏర్పడి ఈ కలెక్టర్ గారికి రావటం జరిగింది. కలెక్టర్ గారిని కోరటం ఏంటంటే మాకు డ్రైనేజ్ కోసం ప్రభుత్వము ఒక 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి డ్రైనేజీని నిర్మించాలని. దాని ద్వారా మన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛ భారత్ దేశమంతా జరిగినప్పటికీ కూడా మా దగ్గర అలాంటిది ఎలాంటి వాతావరణమే లేదు. కాబట్టి ప్రతి మా ఇంటి లోపల ప్రతి మహిళలు బయటకే బహిర్భూమికి వెళ్తున్నారు. దాని వలన అనేక అవమానాలకు గురవుతున్నారు. మిగతా ప్లాట్ పట్ట ప్రైవేట్ ప్లాట్ల యజమానులతోనే మే రోజు నిత్యం ఘర్షణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మాకు ఒక 30 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి మా గౌరవ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలని, మాకు సౌకర్యాన్ని కల్పించాలని మేము కోరుతున్నాం. మా విషయం చెప్పడానికి వచ్చాము. మా పరిస్థితి డ్రైనేజ్ గురించి ముఖ్యంగా 5 లక్షలు శాంక్షన్ అయినాయి, కానీ 5 లక్షలు సరిపోవు. మిగతా డబ్బులు పెట్టి డ్రైనేజ్ చేయించగలరని, మాకు డబ్బులు 30 లక్షలు 20-30 లక్షల వరకు శాంక్షన్ చేయగలరని మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఆడవాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బయటకు వెళ్ళడానికి లాట్రిన్లు కూడా సరిగా లేవు, డ్రైనేజీ లేవు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుండి విద్యార్థులకు అన్ని రకాలుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సరైన సమయానికి అందించే, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఇంజనీర్లు డాక్టర్లు కావాలని కలలు కన్న తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని కన్నె ప్రేమలత అన్నారు. భీమకల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులకు తొలిమెట్టు ఇంటర్మీడియట్ అని అన్నారు. విద్యార్థులంతా మంచిగా చదువుకుని కాలేజ్ ని రాష్ట్ర స్థాయిలో ఉంచాలన్నారు. మంచి మంచి ర్యాంకులతో మన కళాశాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని అన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించలేదన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. జూనియర్ కళాశాలలో ఉండే అధ్యాపక బృందం కూడా చాలా బాగుందన్నారు. ప్రిన్సిపల్ అబ్బా చిరంజీవి మాట్లాడుతూ కాలేజీలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశామన్నారు. అలాగే మా కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సతీష్ గౌడ్, బొదిరి నర్సయ్య, నాయకులు మల్లెల ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ చిరంజీవి, అధ్యాపకులు కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా చేయలేదు. సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ నోట్బుక్లు బుక్కులు పంచడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మరి విద్యార్థులు కూడా దీన్ని వినియోగించుకొని ఈ కాలేజీకి ర్యాంక్ వచ్చే విధంగా ప్రిన్సిపల్ గారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళు పూజ చేయాలా, అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ కాలేజీకి ర్యాంక్ వచ్చే విధంగా చదువుకోవాలని చెప్పి వారిని కోరుతూ, మరి ఇటువంటి సదుపాయాలు రేపు ర్యాంక్ వస్తే కూడా బయట దేశాలకు వెళ్ళే 20 లక్షల 30 లక్షల రూపాయలు కూడా గవర్నమెంటే మొన్న ప్రకటించింది, దాన్ని వినియోగించు
ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ భీమ్గల్ శ్రీమతి హేమలత మేడం గారు మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేందర్ గారు మరియు కార్పొరేటర్ శ్రీనివాస్ సతీష్ గౌడ్ గారు అదేవిధంగా ముఖ్య నాయకులందరూ పాల్గొని పిల్లలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకాలు చాలా విలువైనవి. విద్యార్థులకు వీటి గురించి వివరంగా క్లుప్తంగా వివరించినాము. ఈ పాఠ్యపుస్తకాల ద్వారా ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఐఐటీలో కానీ మంచి ర్యాంకులు సంపాదించుకొని మరియు మంచి ర్యాంకులు తీసుకురావాలని పిల్లలను కోరడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం పిల్లలను అన్ని విధాల విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల సహకరిస్తుంది మరియు స్కాలర్షిప్స్ అందిస్తుంది. కావున ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఈ విధంగా బలోపేతం కావడానికి కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మరియు మన జిల్లా మినిస్టర్, ఈ నియోజకవర్గ మినిస్టర్, అదేవిధంగా రాష్ట్ర మినిస్టర్ గారైన శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి మా కళాశాల తరఫున ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను దెబ్బతిన్న ఇళ్లలో మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో సాగు చేసిన పంట నీట మునిగింది. అంతేగాక గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరి అనేక కుటుంబాలకు చెందిన వడ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు చెడిపోయాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి బాధిత కుటుంబాలను, రైతులను పరామర్శించారు. అనంతరం 15 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా బియ్యము, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం హైస్కూల్లో వర్షాలకు దెబ్బతిన్న తరగతి గదులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్య బోధన, మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని అన్నారు. వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక బ్రిడ్జిలు తెగిపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అలాగే రామడుగులో భారీ వర్షాలకు నీళ్లు ఇళ్లలోకి చేరి 15 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నష్టం జరిగినా ప్రజాప్రతినిధులు పర్యటించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. తక్షణమే బాధితులను ఆదుకోవాలని, వరి పొలాల్లో ఇసుక మేటలు వేసిన ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, ఇళ్లలో నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు, చెరువులు తప్ప కొత్తగా చేసినవి ఏమీ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత వాటికి కొత్త రంగులు దిద్ది గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు 5 లక్షల రూపాయలతో 2 పడక గదులను ఇంట్లో నిర్మించిస్తామని, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఆయన హామీచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్ముల చిన్న బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేందర్, చెలిమెల నరసయ్య, భాస్కర్, గ్రామశాఖ అధ్యక్షులు ఆనంద్, నాయకులు అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పు, కారం అన్ని ఇచ్చిండు. బియ్యం అన్ని సామాన్లు నానిపోయినాయి. వానలు పడి ఇంట్లోకి నీళ్ళు వచ్చి మొత్తం నానిపోయినాయి. భూపత్రిక సార్ వచ్చి మాకు వారం రోజులు సరిపోయేటట్టు సామాన్లు ఇచ్చిండు. బియ్యం, ఉప్పులు, పప్పులు, నూనెలు అన్ని ఇచ్చిండు. ఇంతకుముందు ఎవరు రాలేరు, ఇయ్యలేరు. ఇప్పుడు ఇచ్చిండు, ఇప్పుడే వచ్చినాయి. ఇంతకుముందు ఒకసారి వస్తే రాయి ఏమి ఇయ్యలేరు. నమస్కారం సార్. ఈ వారం రోజులు వర్షాల వల్ల ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు దొరకడం జరిగింది. పప్పులు దినుసులు మొత్తం, వడ్లు, బియ్యము, పప్పు దినుసులు మొత్తం నానిపోవడం జరిగింది. ఇవరకు ఏ అధికారులు 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా ఇక్కడికి ఎవరు రాలేదు. అందరూ ఎవరు రాలేదు. ఇప్పుడు భూపతి రెడ్డి గారు వచ్చి అందరికీ చూసి మరీ సహకారం చేయమని జరిగింది. బియ్యము, ఉప్పు, నూనెల కాడికి వెళ్ళి అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ గ్రామవాసులకు ఎవరెవరి ఇళ్ళకు ఎవరికి ఇదైందో, అన్యాయం జరిగిందో వాళ్ళకు పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ అన్ని 9 సంబంధాలు ఇచ్చిండు. 9 వస్తువులు ఇచ్చిండు. ఇప్పటికీ ఏ ఎమ్మెల్యే, ఎంపీలు కూడా రామడుగు రాలేదు.
వచ్చిన ఈ సార్ భూపతి రెడ్డి సార్ అందరికీ సహకారం అందిస్తుండు. మళ్ళీ ఈ అధికారం కాంగ్రెస్ వారు అధికారంలో రాగానే గరీబ్ వాళ్లకు ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇచ్చిండు మాకు. విపరీతమైన వర్షం పడడం వల్ల చాలా జాగాల్లో ప్రకృతి విపత్తి వల్ల నష్టం జరిగింది. నష్టం ఇటు రైతులకు జరిగింది, తర్వాత చాలామంది ఇండ్లు కూలిపోయినాయి. చాలామంది ఇళ్లలో నీళ్ళు వచ్చి మరి అన్నీ ఉండే తినుబండారాలు కానీ బియ్యం కానీ అన్నీ కూడా అలా సామాన్ అంతా కూడా తడిచిపోవడం జరిగింది. సో ఇట్లా చాలా అంతా జరిగింది. మొన్న మేము నియోజకవర్గంలో కొండాపూర్ నుండి అన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. దాంతో భాగంగానే ఇలా దర్పల్లి మండలంలో రామడి గ్రామంలో ఈ పిల్లమ్మ చెరువు రెండు చెరువులు ఓవర్ఫ్లో అయిపోయి మరి వరద వచ్చి మొత్తం కూడా అక్కడ ఆ చెరువు కట్ట కూడా సగం మొత్తం కుంగిపోయింది అది వాటర్ పట్టుకొని. తర్వాత అక్కడ దగ్గర దగ్గర ఒక చెరువు కింద అంతా కూడా ఒక 100 ఎకరాల వరకు మొత్తం ఇసుకం పెట్టలేసినాయి. వరి నాట్లు వేసింది రైతులు. ఇవాళ ఏమైందంటే అది మొత్తం వరి అంటే పొలాలు దున్ని దాన్ని పట్టలేసి మరి నాటినందుకు ఒక్కొక్క రైతుకు దగ్గర దగ్గర 25,000 ఖర్చు వచ్చింది. అది కాకుండా దా పొలాలన్నింటిలో కూడా ఇసుక మెటల్ పెట్టింది. ఇసుక మెటల్ పెడితే ఇప్పుడు ఇసుక మెటల్ తీయడానికి ఎకరానికి దగ్గర దగ్గర 100,000 పైన ఖర్చు అవుతుంది రైతు. మళ్ళీ ఇసుక మెటల్ తీసి మళ్ళీ నాటాలి, మళ్ళీ పంటలు వేసుకోవాలంటే మళ్ళీ ఒక 25,000 ఖర్చు. సో దగ్గర దగ్గర ఒక్కొక్క ఎకరానికి 150,000 రూపాయలు ఖర్చు ఇవ్వాలి నష్టం రైతులకు. సో అట్లా ఒక 100 ఎకరాలు ఉన్నాయి ఈ ఒక్క గ్రామంలో. సో మొత్తం నిజామాబాద్ జిల్లాలో దగ్గర దగ్గర 60,000 ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు అధికారులు. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే నీరు వర్షం తగ్గి 5 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి కానీ మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కానీ చాలా జాగ్రత్తగా పడిపోయింది, కరెంట్ కట్ అయింది. సో ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం అన్నది మొత్తం ఏమాత్రము అంటే ప్రజల ఇబ్బందుల్లో ఉన్నా కానీ పట్టించుకోకుండా మరి మొత్తం నిమ్మక నీరైతున్నట్టు ఇలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం అంతా నిద్రపోతూ ఉంది. కేసీఆర్ మొత్తం ఫార్మర్స్కే పరితం అయిపోయాడు. ఇక్కడ మన జిల్లాలో మంత్రి ఉన్నాడు, ఆ వేల్పూర్ల వరద వచ్చింది చెప్పి ఆయన వేల్పూర్ మట్టికే ఉన్నాడు. ఆయన జిల్లాలో ఇవరకు కలెక్టర్ గారితో కానీ అధికారులతో కానీ ఎక్కడ రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఇవరకు అంచనాలు కూడా లేవు ఏ డిపార్ట్మెంట్లో ఎంత నష్టం జరిగిందన్నది. మేము ఒకటే అంటున్నాం, ఈ ప్రభుత్వము ఆల్రెడీ ఇప్పుడు నేషనల్ మినరల్ మెట్రాలజికల్ డెవలప్మెంట్ వాళ్ళు ఐఎండీ వాళ్ళు ఎవరైతే హెచ్చరికలు జారీ చేశారు, చాలా పెద్ద భారీ ఎత్తున తుఫాన్ వస్తుంది వర్షాలు వరదల చాపలు అని చెప్పి వారు ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏమాత్రం కూడా ప్రణాళిక లేకుండా ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు గాలి వదిలేసి మీ బతుకులు మీరు బతకండి మేమేం చేయలేమనే పరిస్థితిలో ఇప్పుడు ఎట్లుందంటే కడెం ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయింది, గేట్లు ఓపెన్ కాలేదు. అంటే నేను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎన్ని ముఖ్యమంత్రిని అని చలాయించుకున్నటువంటి కేటీఆర్ గారిని అడిగితే ఏమంటున్నాడు నాకేం తెలియదు దాని గురించి అంటూ. ఇక ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో వండుకొని లేచి పొద్దున్న 10 గంటలు లేచేసరికి ఇక్కడ వరదలు వచ్చినాయి స్కూల్ బంద్ పెట్టాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ డిసిషన్ తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలా, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా. ఆయన డిసిషన్ తీసుకోబట్టి స్కూళ్ళలో పిల్లలు వెళ్ళిపోయారు వరదలని. అంటే ఈ విధంగా ఉంది ప్రభుత్వం యొక్క యంత్రాంగం పనితీరు. ఇవాళ నేను చాలామంది అధికారులతో మాట్లాడడం, జేడీ అగ్రికల్చర్తో మాట్లాడడం, ఆడియోతో మాట్లాడడం, వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా అంచనాలు తెస్తున్నామని అంటున్నారు కానీ ఇంకా అంచనాలు ఇంత అని చెప్పలేకపోయింది. సో ఇక్కడ మన ద్రామడుగులో కూడా ఆ పంటలను పరిశీలించడం జరిగింది. చెరుకట్ట తెగిపోతుంది, అది కూడా వర్షం పడితే చెరుకట్ట తెగిపోతుంది. తెగిపోతే మొత్తం ఊరంతా కూడా నీళ్ళు వచ్చి ఇంకా ఊరు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. నేను చూసాను, మీ ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. తర్వాత ఇక్కడ లోకల్గా బీసీ కాలనీలో ఎస్సీ కాలనీ అంతా కూడా మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చి మూడు నీళ్ళు వచ్చి వాళ్ళ వడ్లన్నీ కూడా వంట బియ్యము వంట సామాను బట్టలు అన్నీ కూడా నానిపోయినాయి. వాళ్ళ కొంచెం ఇవాళ మేము ప్రభుత్వం నుండి ఏం అందలేదు కాబట్టి వాళ్ళ కొంచెం బియ్యము నూనె పప్పులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అంటే ప్రభుత్వము ఇక మరి స్థానిక ప్రజాపతి నిలబడాలి. అయితే మేము కాంగ్రెస్ శ్రేణులు అందరం కూడా యావత్ తెలంగాణలో ప్రజల పక్షాన్ని నిలబడాలి, వాళ్ళ కష్టాలలో ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెచ్చుకొని వాళ్ళకు వీలైనంత సహాయం అండగా ఏదో రకంగా అంటే ఆరోగ్యపరంగా అనుకోండి, లేకుంటే ఆహార ధాన్యం అందించడమో లేకుంటే రైతులను హెల్ప్ చేయడము. ఇప్పుడు అక్కడ మొన్న వరద వచ్చి ఊరంతా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళు రోడ్డు కొట్టేసారు రైతులు. ఇవి అలా ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వెళ్ళిపోయినట్టు అలా ఏం పట్టించు. ఇంకా మీదికి వెళ్ళిందంటే వరద వస్తే 2 రోజులు తగ్గిపోతుంది, రోడ్డు ఎందుకు కట్ చేస్తారనే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇక్కడ స్కూల్ విజిట్ చేశాం. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నాడు, ప్రతి పిల్లవాడు సన్న బియ్యం ఇస్తాము తినడానికి మధ్యాహ్న భోజనానికి, వాళ్లకు గుడ్లు ఇస్తాము, అరటి పండ్లు ఇస్తాము, 2 కూరగాయలు ఇస్తామని చెప్పారు.
ఇవాళ కేసీఆర్ మనవడు ఎవరైతే ఉన్నాడో వానితో ఏం తింటాడో వాడు బియ్యం, అదే కూడా పేదవాడు కూడా అదే బియ్యం తినాలా. కేజీ టు పీజీ అన్నారు, అదే స్కూల్లో మా మనవడు ఏ స్కూల్లో చదువుకుంటాడో వాళ్ళు కూడా అదే స్కూల్లో చదువుకోవాలని అన్నారు. అన్నారా లేదా? ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తుంటే రామడుగులో హై స్కూల్లో నేను చిన్న ఉన్నప్పటి నుండి ఒక 40 ఏళ్ళ నుండి ఇక్కడ హై స్కూల్ ఇది ఇది చాలా ఫేమస్ స్కూల్ ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం స్కూల్ అంతా కూడా కూలిపోయి పరిస్థితి, పదనాలతో అంత పెచ్చులు ఊడిపోయి. రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. నకిలీ పురుగుల మందు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు ఇప్పుడు గాలికి వదిలివేశారు. దీంతో నకిలీ వ్యాపారం మళ్లీ మొదలైంది. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో లక్ష్మీ ఫర్టిలైజర్ షాప్ లో పటేలకు చెందిన పురుగు మందులు, ఎరువులు నకిలీ ఉన్నట్లు రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు వచ్చి షాప్ లో రికార్డులు పరిశీలించి 26 పటేల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక ఇవ్వడం జరుగుతుందని, డీలర్లు ఎవరూ కూడా నకిలీ పురుగు మందులు ఎరువులు అమ్మవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారిని కమల తెలిపారు. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర పటేల గ్రైండర్స్ 26 ప్యాకెట్లు రైతుల కాంప్లైంట్ ప్రకారము నేను ఇక్కడ వచ్చి 26 ప్యాకెట్లను స్టాప్ సెల్ ఇవ్వడం జరిగిందండి. ఇదే నివేదిక నేను గౌరవ ఏడీ గారికి, జిల్లా వ్యవసాయ అధికారి గారికి ఈ నివేదికను నేను ఈరోజు పంపడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే డీలర్లు ఇట్లాంటి నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఎరువులు కానీ, నకిలీ పురుగు మందులు కానీ అమ్ముతే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని. హైకోర్టు జడ్జిలను జిల్లా న్యాయవాద బృందం కలిసింది. నిజామాబాద్ లీగల్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై హైకోర్టు జడ్జిలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు కె సూచన, లక్ష్మీనారాయణలను నిజామాబాద్ న్యాయవాదుల బృందం సోమవారం హైకోర్టు ప్రాంగణంలోని వారి ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా మెండూర గ్రామ వాస్తవ్యుడు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయిన లక్ష్మీనారాయణ జిల్లాకు గర్వ కారణమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేద, సంస్థ సీనియర్ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, మాజీ గవర్నమెంట్ లీడర్ కిరణ్ కుమార్ గౌడ్, న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, బిట్ల రవి అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీలో భగ్గుమంటున్న విభేదాలు, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు, పార్టీ కార్యాలయం ఎదుట నిరసన. పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించండి, ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఐటీ హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయండి, కావలసిన సహకారం అందిస్తాం, ఎమ్మెల్సీ కవిత హామీ. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో విషాదం, చికిత్స పొందుతూ రోగి మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణ. సమస్యల వలయంలో సర్కార్ పాఠశాల, శిథిలావస్థకు చేరిన భవనం పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.